సాయి దత్త భరద్వాజ మందిరం కృష్ణానందు గారు మాస్టర్ గారి ప్రే శిష్యులుగా ఉండి వారి అడుగుజాడలలో నడిచేవారు వీరి సతీమణి జానకి గారు కూడా చిన్నతనం నుండే మాస్టర్ గారి సాంగత్యంలో పెరిగి పెద్దయి అటవీ శాఖలో ఉన్నంత ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ అదంతా మాస్టర్ గారి ఆశీర్వచన ఫలమని భావిస్తూ వారి పట్ల భక్తిభావములు కలిగి ఉండేది ఈ రకముగా భార్యాభర్తలిద్దరూ మాస్టర్ గారి అడుగుజాడలలో నడిచేవారు కృష్ణానంద్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మాస్టర్ గారితో పాటుగా షిరిడి యాత్రలో పాల్గొన్నప్పుడు తాతగారిని దర్శించుకోవడం జరిగింది ఆ తర్వాత తాతగారిని కల్లూరు నుండి నెల్లూరు తీసుకురావడం వలన ఆ ఇరవై ఐదు రోజుల యాత్రలో తాతగారితో పాటుగానే ఉండి సేవ చేసుకునే భాగ్యం దక్కింది తాతను తీసుకొని వచ్చిన తాను తాతగారిని తిరిగి కల్లూరుకు పంపించే వరకు తాతను వదలక తిరుగుట తన కర్తవ్యంగా ఈయన భావించారు అయితే ఊహించని విధంగా ఈయన భార్య జానకి గారికి ఆరోగ్యము దెబ్బతిని లేవలేని పరిస్థితి ఏర్పడినప్పటికీ రెండవ ఆలోచన చేయక ఇంటికి కూడా వెళ్ళక తాత పట్ల తన ధర్మాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకున్నారు ఆ తర్వాత జయంతి గారు మాస్టర్ గారితో పాటు తాతను గొలగమూడిలో దర్శించుకున్నారు జానకి గారు ఒకసారి కర్నూలుకు వెళ్ళినప్పుడు రానుపూను ఆటో మాట్లాడుకొని తాత దర్శనానికి వెళ్ళగా తాతగారు ఇంట్లో లేరు ఎంతసేపటికి రాలేదు అప్పుడు వీరు ఆటోను ఆపుకొని వెంటనే వెళ్ళిపోవాలని వచ్చినందుకే తాత దర్శనం కాలేదని గ్రహించి ఆటోను పంపించి వచ్చేసరికి తాతగారి దర్శనం లభించింది తన తల్లిగారి ఆరోగ్య విషయంపై ఆందోళ ఆందోళనగా ఉన్న ఈవిడ తాతను అడగగా తాత పర్వాలేదు లెపో అని దీవించారు నేటికి కూడా ఆవిడ ఆరోగ్యంగా ఉన్నారు ఆ తర్వాత అనుకోని ఎదురు దెబ్బల వలన కృష్ణానంద గారి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా చితికిపోయి కుటుంబం తినడానికి తిండి కూడా లేని స్థితికి చేరుకుంది ఆఫీసరు అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల నుండి తప్పించుకోలేకపోయారు అటువంటి స్థితిలో తాత దర్శనానికి వెళ్ళగా తాతగారు ధనమున్న పెద్ద మూటను వీరికివ్వడం జరిగింది ఆనందంతో ఆ డబ్బును తీసుకొని వెనుకకు వచ్చిన వీరు ఏనాడు ఆ మూటను విప్పి కనీసము ఎంత ఉందో కూడా చూడకుండా అలాగే దానిని భద్రపరుచుకున ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా కుదుటపడి పరిస్థితులు పూర్తిగా అనుకూలి అనుకూలించాయి రెండు వేల నాలుగవ సంవత్సరంలో వీరికి బాబా మందిరము నిర్మించవలనన్న సంకల్పము రావడము మందిర నిర్మాణమును పూర్తిగా తమ సొంత ఖర్చులతో నిర్మించడము ఎవరైనా ఏమైనా ఇవ్వదలుచుకుంటే అభ్యంతరం తెలపక తాము ఎవరని అడగక కేవలము మూడు నెలల వ్యవధిలో మందిర నిర్మాణమును పూర్తి చేసి రెండు నెలల వ్యవధిలో విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తము నిర్ణయించరే కృష్ణానంది గారు వెళ్ళిన సమయానికై జైపూర్లో శిల్పి చెక్కుతున్న ఒక విగ్రహమును చూచి దాని ఖరీదు ఎక్కువ ఒకటిచే ఆ విగ్రహము ఎంతగానో నచ్చినప్పటికీ స్తోమత లేక వేరొక విగ్రహమునకు అడ్వాన్సు చెల్లించరు అదే సమయంలో భర్త వెళ్ళిన పని జయప్రద మగుటకు షిరిడి ద్వారకామాయలో భార్య పారాయణ చేయించినది ఆ తర్వాత ప్రతిష్టాపన సమయంలో వీరు అడ్వాన్స్ ఇచ్చిన విగ్రహం కాక ఊహించని విధముగా మనసులో ఉన్న విగ్రహమే రావడము జరిగింది ఆ రకముగా ద్వారకామాయిలో పారాయణ చేస్తుండగా చెక్కుతున్న విగ్రహమే ప్రతిష్ట గావింపబడినది తాతగారు తమకిచ్చిన ధనరాశిని ఆ తర్వాత కాలంలో వారికి లభించిన తాతగారి నకములు గోళ్ళు కేశములు ఇవే తమ ఆస్తిగా భావించిన వీరు వీటినన్నిటినీ విగ్రహ ప్రతిష్ట సందర్భంలో బాబా విగ్రహము క్రింద భద్రపరిచి పట్ల తమ భక్తిని ఆ మందిరంనకు శక్తిని కలిగించరి ఆ విధముగా రాబావు కాలంలో వీరు జరపబోవు మందిరంనకు పది సంవత్సరముల ముందే తాతగారు తన వస్తువులను అందించి తిరుగులేని ఆశీర్వచనమును ఆ మందిరం నాకు ఆనాడే ప్రసాదించి తాత తన సమాధి తర్వాత కూడా రూపంలో ఆ మందిర విగ్రహ ప్రతిష్టను గావించిరి ఇంతేకాక నెల్లూరు సుబ్బారావు గారికి ఒకనొక సందర్భంలో శివనేశన్ స్వామీజీ ఇచ్చిన ద్వారకామాయి ఇటుకను వారు నిస్వార్థముగా ఈ ప్రతిష్ట సందర్భమున తాతగారి వస్తువులతో పాటుగా ఆ ఇటుకను కూడా అందులోనే ప్రతిష్ఠించి ఈ విధముగా ఆ మందిరం నాకు తిరుగులేని తాత ఆశిష్యులు శక్తి లభించినవి సద్గురువైన సాయినాథునితో పాటుగా దత్తాత్రేయుని విగ్రహమే కాక తాము గురుదేవులుగా భావించే మాస్టర్ గారి విగ్రహంను కూడా సమ పీఠంపై ప్రతిష్ఠించి మాస్టర్ గారి పట్ల తమ భక్తి ప్రపత్తులు ఆ విధముగా చాటుకుని